నమస్కారం. హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగనన్న కాలనీలో గృహ నిర్మాణ మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ 16 17 18 19 20 వార్డుల్లో సమీక్ష సమావేశం నిర్వహించిన శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. హెచ్ఐవి బాధితులకు అండగా విహాన్ సంస్థ బాధితులకు బలవర్ధక ఆహారం అందజేసిన అలయన్స్ ఇండియా. एपी सेवा पोर्टल फाइबर नेट नु तेनालिकी अनुसंधानिंचिन एमएलए अन्नाबत्तुनि शिवकुमार. एपीसीपी डीसीएल आध्वर्यंलो विद्युत संघाल निरसन विद्युत उद्योगुल समस्यलनु परिष्करिंचालंटू डाक्टर बीआर अंबेडकर् विग्रहानिकि विनतिपत्रं अंदजेसिन विद्युत उद्योगुलु. జగనన్న కాలనీల నిర్మాణాలను వేగవంతం చేసేందుకే ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రతి పేదవాని సొంతింటికలను సాకారం చేయడమే ధ్యేయంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. గురువారం 16 17 18 19 20 వార్డుల పరిధిలో జగనన్న కాలనీల ఇంటి నిర్మాణాలకు ఎంపికైన లబ్ధిదారులతో సమీక్ష నిర్వహించారు. వార్డుల్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ ఫేజ్ 1 లో 10,000 ఇళ్లు నిర్మించాలనే సంకల్పంతో ఉన్నట్లు వివరించారు. గత ప్రభుత్వాలు పట్టణంలోని పేదలకు ఇచ్చిన నివేసన స్థలం కేవలం 11,000 తాను అధికారం చేపట్టిన తరువాత 27,000 మంది పేదలు నివేసన స్థలాల ద్వారా లబ్ధి పొందారని ఎమ్మెల్యే వివరించారు. తెనాలి పట్టణానికి అత్యంత సమీపంలోనే లేఅవుట్లను ఎంపిక చేసి నివేసన స్థలాలకు సేకరించడం జరిగిందని పెదరావూరు నేలపాడు లేఅవుట్ల ద్వారా అత్యంత మంది పేదలు లబ్ధిదారులుగా మారారని గుర్తు చేశారు. వార్డుల పరిధిలో ఎంపికైన లబ్ధిదారులు గృహ నిర్మాణం చేపట్టాలని గృహ నిర్మాణం చేపట్టే ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వం మౌలిక సదుపాయాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యం వేది లైట్లు తాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే వివరించారు. తెనాలి మున్సిపల్ కమిషనర్ జస్వంత్రావు మాట్లాడుతూ స్వయం సహాయక గ్రూప్ సభ్యులు ఇంటి నిర్మాణానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గ్రూపుల్లోని మహిళలు తమ 50 నిర్మాణానికి ప్రభుత్వం గ్రూపులోనే 50,000 రూపాయలు అందిస్తుందని ప్రభుత్వం సైతం 180,000 రూపాయలను మొత్తం 230,000 రూపాయలతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చని కమిషనర్ వివరించారు. మున్సిపల్ చైర్పర్సన్ ఖాలీద నసీం మాట్లాడుతూ ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ ఎన్నో అవరోధాలను అధిగమించి లబ్ధిదారులకు అక్కరకు వచ్చాయని అన్నారు. ప్రతి పేద మహిళకు సొంతింటికలను సాకారం చేసుకునేలా సొంతింటికలను సాకారం చేసుకోవాలని కోరారు. గృహ నిర్మాణ లబ్ధిదారుల్లో నెలకొన్న సందేహాలను సచివాలయ సిబ్బంది వార్డు వాలంటీర్లు నివృత్తి చేయాలని చైర్పర్సన్ ఖాళీద నసీం వివరించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశం తరువాత గృహ నిర్మాణ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ లబ్ధిదారులకు అందజేశారు. నేను అన్ని వార్డుల్లో మీటింగ్ పెట్టాను. ఎవరి వరకైతే నివాస స్థలాలు లేవో వాళ్ళందరూ అప్లికేషన్స్ ఇవ్వండి అని ఇట్లాగే మీటింగ్ పెట్టి మీ అందరి దగ్గర తీసుకున్నాను. ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఒక్కొక్క వార్డు నుంచి వందల కూలీ తెచ్చుని ఆశ్చర్యపోయాను. అయినా కూడా ఏమైనా కానీ ఇది శాశ్వతంగా పరిష్కారం చేయాలా అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను ఆయనతో చెప్పటం, ఆయన కూడా నా భుజంలో తట్టి ఈ పేదలందరికీ నివాస స్థలాలు ఇవ్వటం కోసం భూ సేకరణ కొనటం అనేది చేయటం, 540 ఎకరాలు కొని మీ అందరికీ ఈ గుంటూరు జిల్లాలోనే హైయెస్ట్గా తెనాల్లో 26,000 నుంచి 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చిన మనం ఈ తెనాలి. 18వ వార్డులో 475 మందికి ఇచ్చాను. 19వ వార్డులో 237 మందికి ఇచ్చాం. 20వ వార్డులో 334 మందికి నివాస స్థలాలు ఇచ్చాం. ఏమైతే ఆ నిర్మాణానికి సంబంధించి సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని అధిగమించి మనం ఇళ్ళ నిర్మాణాలు చేయాలా అని చెప్పి ఒక్కొక్కటి బిగిన్ చేసాం. కొంతమంది ఇప్పటికే పెదరావు సైట్లో కానీ నేలపాడు సైట్లో కానీ చూస్తే కొంతమంది ఇల్లు నిర్మాణం చేసి బిగిన్ చేసుకొని చేసుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు దీన్ని ఇంకా అందరికీ మనం ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని స్పీడ్గా చేయాలా అని చెప్పి మనం ఈ పట్టణంలో 40 వార్డుల్లో 10,000 ఇల్లుని ఫస్ట్ ఫేజ్న మనం శాంక్షన్ చేసాం. ఈ 10,000 ఇళ్ళల్లో మ్యాక్సిమం మనం కన్స్ట్రక్షన్ పూర్తి చేయాలి అని చెప్పి నేను మీ శాసనసభ్యుడిగా దీని మీద బాగా ఒక మంచి దీనికోసం మనం చేయాలా, వీళ్ళందరికీ ఎలా అయినా కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకొని వీళ్ళందరికీ స్థలంతో ఎట్టయితే ఇచ్చామో ఆ ఇల్లు నిర్మాణం కూడా పూర్తి చేసి మనం చెయ్యాలి అని చెప్పి నేను ఒక పట్టుదలతో వీటి మీద మొత్తం ఎక్సర్సైజ్ చేసి ఇంట్లో వచ్చే కష్టాలు ఇబ్బందులు
వీటన్నిటిని మనం షార్ట్ అవుట్ చేసి ఈ నిర్మాణాలను బిగించేయాలి అని చెప్పి ఒక ప్రణాళిక చేశాం। రేపొద్దున ఈ ఇంటి నిర్మాణం పూర్తయ్యే టైంకి మనకు ఒక అదృష్టం ఏందంటే మన జనాలు అన్ని జగనన్న కాలనీలు పెద్ద కాలనీలు అంటే పెద్ద కాలనీలు అంటే అన్ని సైట్లు పెద్ద చిన్నవి కాదు। సో ఇవన్నీ పెద్ద లేఅవుట్లు। ఈ పెద్ద లేఅవుట్ల వల్ల మనకు వచ్చిన ఒక గొప్ప వరం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఈటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది, మున్సిపాలిటీయో పంచాయతీయో లేకపోతే శాసనసభ్యుడిగా లేనో నా డబ్బు అంటే నా గవర్నమెంట్ శాసనసభ్యుడికి ఇచ్చే ఫండ్ వీటితో అవసరం డైరెక్ట్గా ప్రభుత్వమే జగనన్న కాలనీలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డబ్బులు అలాట్ చేస్తుంది, ప్రభుత్వం బడ్జెట్లో కేటాయిస్తుంది। ఈరోజు ఎన్నో అవరోధాలను అధిగమించి ఈరోజు మనం ఇళ్ల పట్టాలు తీసుకున్న దగ్గర నుంచి ఇల్లు కట్టే వరకు వచ్చాము। రేపు ఫిబ్రవరి 20వ తేదీ నైట్ పరిస్థితుల్లోనూ ఇల్లు కట్టాలని మా సభ్యులు ఎన్నో వ్యయ ప్రయాసలు చేసి అన్ని సంసిద్ధంగా ఏర్పాటు చేశారు। గోడౌన్లు నిర్మించి అందులో మనకు మెటీరియల్ అంతా సప్లై చేసి మీ అందరూ ఎంత తొందరగా ఇల్లు కట్టుకుంటే అంత సంతోషిస్తారని నేను ఆశిస్తున్నాను। మీరందరూ తొందరలోనే ఇల్లు కట్టుకుంటారని మీకు ఏ అవసరం ఉన్నా సరే మా సచివాలయ సిబ్బంది మీ దగ్గరికి వస్తారు, వారికి మీరు ఏమన్నా అనుమానాలు ఉంటే వాళ్ళ దగ్గర కూడా క్లియర్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ సభ అయిపోయాక మీకేమన్నా అనుమానాలు ఉంటే మా నాయకులతో కూడా మీరు చర్చించవచ్చు। ఇళ్ల కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఈ లబ్ధిదారులకి అవగాహన సదస్సు ఏర్పాటు చేశాం, అందరూ కూడా ఎమ్మెల్యే గారి ఇందాక డీటెయిల్డ్గా చెప్పడం కూడా జరిగింది। మీరు ఆ రోజున పట్టాలు రావటానికి మీరు లోకల్ లీడర్స్ కావచ్చు అలాగే కౌన్సిలర్స్ కావచ్చు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఏ రకంగా శాంక్షన్ చేయించుకున్నారో మరి అదే ఆలోచనతో అదే ఉత్సాహంతో మరి ఈ రోజున ఇళ్ల నిర్మాణానికి కూడా ముందుకు రావాల్సిందో కోరుకుంటున్నాం। ఇప్పటి వరకు పట్టాలు 20,500 మందికి మనం టౌన్లో ఇవ్వటం జరిగింది, ఇంకా 150 అప్లికేషన్స్ ఉన్నాయి, అవి కూడా అప్రూవ్ చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది, అది కూడా కొద్ది రోజుల్లో వచ్చి రాగానే అవి కూడా ఇవ్వటం జరుగుతుంది। మరి ఇంత పెద్ద ఎత్తున మరి పట్టాలు మరి అర్హత ప్రతి ఉన్నవాళ్ళ ప్రతి అందరికీ కూడా ఇవ్వటం జరిగింది, మరి అంతే ఉత్సాహంతో మీరు ఇళ్ల నిర్మాణానికి కూడా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం। ఇక్కడున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మంత్రి గారు నోటీస్ తీసుకెళ్లి అవన్నీ కూడా తీర్చే విధంగా ఆయన శ్రమ పడుతున్నారు, అలాగే మీరు కూడా కనీసం మీ ఇంటి సొంత ఇంటి కల నెరవేరాలనుకున్నప్పుడు మీరు కూడా కొంత ఉత్సాహంగా ఉండి కొద్దిగా ఆర్థికంగా మీరు కూడా డబ్బులు పెట్టుకొని సొంత ఇల్లు నిర్మించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం। ప్రస్తుత ప్రభుత్వ విధానాలు విద్యుత్ ఉద్యోగుల పట్ల కక్ష సాధింపు చర్యలుగా ఉన్నాయని, ఉద్యోగ సంఘాలను న్యాయబద్దమైన డిమాండ్లో పరిష్కరించకుండానే అక్రమ కేసులు బనాయించి విద్యుత్ ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఏపీసీపీడీసీఎల్ డిస్కిమ్ జేఏసీ చైర్మన్ సిహెచ్ పురుషోత్తమరావు వివరించారు। గురువారం తెనాలి బాలాజీరావుపేట రైల్వే స్టేషన్ సమీపంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు। పురుషోత్తమరావు స్పందిస్తూ విద్యుత్ ఉద్యోగులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు। విద్యుత్ ఉద్యోగులు ఉన్నతాధికారులపై బనాయించిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని, కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంటును ప్రైవేటీకరణ, కారుణ్య నియామకాల్లో జాప్యం, నిర్లక్ష్య వైఖరిని ఖండించారు। ఏఐటీయూసీ నాయకులు ఏపీసీపీడీసీఎల్ వైస్ చైర్మన్ గురుబ్రహ్మం స్పందిస్తూ విద్యుత్ ఉద్యోగులకు అందాల్సిన న్యాయబద్దమైన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు। పవర్ జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టినట్లు వివరించారు। పీఆర్సీ అంశాలపై ప్రభుత్వ విధానాలను ఖండించారు। 6 నెలలు కరువు భత్యం అందించాల్సి ఉందని, 2019 నుంచి 5 డిఏలు పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు। ఉద్యోగుల హక్కులను ప్రభుత్వం విడనాడిందని గురుబ్రహ్మం పేర్కొన్నారు। ఈ సందర్భంగా ఏపీసీపీడీసీఎల్ డివిజన్ జేఏసీ చైర్మన్ వై రాజు, జేఏసీ కన్వీనర్ మోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అమీన్, సిఐటి నాయకులు తదితరులు పాల్గొన్నారు। ఏపీ పవర్ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మరి మెమోరాండం ఇవ్వటం జరిగింది అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర తెనాలి రైల్వే స్టేషన్ నందు। ఈరోజు డివిజన్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మరి డివిజను, సర్కిలు, డిస్కమ్స్ అలానే స్టేటు అన్ని స్థాయిల నందు కూడా మెమోరాండం కార్యక్రమం పవర్ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది। దానిలో భాగంగా మరి ఈ నెల 22 వరకు కూడా మరి కార్యక్రమం విడతల వారీగా చేస్తూ మరి ఏదైతే యాజమాన్యం కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ
ఏదైతే పిఆర్సీ మీద మేము ఈ యొక్క పోరాటం జరుపుతున్నామో దానిలో భాగంగా మరి ఆ కార్యక్రమాలన్నిటిని కూడా పరిశీలించి మాకు న్యాయమైనటువంటి పిఆర్సీ ఇవ్వవలసిన అవసరం ఉంది ఈ రోజు కానాలి డివిజన్ లో రైల్వే స్టేషన్ నందు అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూకి మా యొక్క వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది కార్యక్రమంలో భాగంగా ఈ రోజు యొక్క వినతి పత్రాన్ని అందజేస్తున్న దానికి కారణం కూడా చాలా మేము 24 డిమాండ్ల మీద యాజమాన్యానికి ప్రభుత్వానికి మరి మెమోరాండం తర్వాత యాషియస్ నోటీస్ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం కూడా మరి జరుగుతున్నది వీటన్నిటి మీద కూడా మేము ఈరోజు గత సంవత్సరం నుంచి పోరాడుతున్నా కానీ కనీసం ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ పట్టించుకుపోవటం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది మా యొక్క ఉద్యోగ భద్రత కోసమే కాదు మా జీతభత్యాల కోసమే కాకుండా విద్యుత్ యొక్క సంస్థను కాపాడటం కోసం మేము ఈరోజు ఈ పోరాటం చేస్తున్నానని మీ అందరి ద్వారా తెలియపరుస్తున్నాం ఏపీ సేవా పోర్టల్ ఫైబర్ నెట్ ను ఎమ్మెల్యే అన్నవర్ధన శివకుమార్ గురువారం ప్రారంభించారు. కాంట్రాక్టర్ కాళిదాస సత్యమును అభినందించారు. ఏపీ సేవా పోర్టల్ అన్ని సచివాలయాలను అనుసంధానమవుతుందని వెల్లడించిన ఎమ్మెల్యే ఏపీ పోర్టల్ ద్వారా 523 సేవలు ప్రజలకు చేరువవుతాయని వివరించారు. కాంట్రాక్టర్ సత్యం త్వరితగతి ఏపీ పోర్టల్ సేవలను సచివాలయాలకు చేరువ చేయాలని సూచించారు. కాంట్రాక్టర్ కాళిదాస్ విజయ సత్యం మాట్లాడుతూ ఏపీ ఫైబర్ నెట్ సేవలను తెనాలికి ఎలా చేరువవుతుంది తెలియజేశారు. ఏపీ ఫైబర్ సేవలు పెదకాకాని ప్రధాన లైన్ నుంచి హాఫ్పేట కొలగలూరు కాజీపేట గుడివాడ కోపల్లె అంగలకుదురుమేదుగా తెనాలికి చేరుకుంటుందని వివరించారు. రానున్న కాలంలో సేవలను త్వరితగతిన పట్టణ ప్రజలకు అందచేయనున్నట్లు వివరించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ స్పందిస్తూ ఏపీ ఫైబర్ నెట్ సేవలను పొందిన కాంట్రాక్టర్ సత్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ దుబాయ్ బాబు, అనిల్ మొగల్ అహ్మద్ బేగ్, వైఎస్ఆర్సీపీ నాయకులు కటారి హరీష్, బురడ దుర్గ, విజయబాబు, టెక్స్బాల, సాయి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ఏదైతే ఏపీ సేవా పోర్టల్ని ఆంధ్ర రాష్ట్రంలో దీని ద్వారా సుమారు 525 పైగా సేవల్ని వినియోగించుకునే ఒక పోర్టల్ని మన ఆంధ్ర రాష్ట్రానికి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రతి సచివాలయాన్ని అలాగే గవర్నమెంట్ ఆఫీసర్స్ అనుసంధానం చేసే కార్యక్రమం. దీని ద్వారా రాష్ట్రంలో ఏ సేవనైనా కానీ రాష్ట్ర నలుమూలలు ఎక్కడి నుంచి అయినా చేసుకునే విధంగా ఒక గొప్ప పోర్టల్ని ముఖ్యమంత్రి గారు ప్రజల సేవని సత్వరం చేసుకునే విధంగా వెసులుబాటు అంటే ఎక్కడి నుంచి అయినా చేసుకునే ఈ సేవల్ని మనం రీసెంట్గా చూస్తున్నాం. ఫంక్షన్ కూడా ఎక్కడి నుంచి అయినా తీసుకునే విధంగా అలాగే రిజిస్ట్రేషన్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో నలుమూలలు ఎక్కడి నుంచి అయినా కూడా చేసుకునే విధంగా అనేక సేవల్ని పోర్టల్ ద్వారా ఇనాగ్రేట్ చేయబోతూ ఉందాం. సో దానికి సంబంధించి ఆ నెట్వర్క్కి సంబంధించి ఆ వర్క్ని కాంట్రాక్టర్గా ఈరోజు సోదరుడు సత్యం ఈ వర్క్లో ఆల్రెడీ తన అనుభవం ఉంది, తను చేస్తూ ఉండాలి. సో ఈ వర్క్ కాంట్రాక్టర్గా ఈ ప్రాంతంలో ఈరోజు మరి ముఖ్యంగా మన తెనాలి నియోజకవర్గంలో స్టార్ట్ చేయటం చాలా సంతోషం. ఈ కనెక్టివిటీ ద్వారా అంటే నెట్ కనెక్టివిటీ ద్వారా ఈ సేవలను కూడా తొందరలో సీఎం చేత ఇనాగ్రేట్ చేయబోతూ ఉంది. సో ఈరోజు లాంఛనంగా తెనాలి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరుడు సక్సెస్ఫుల్ అవ్వాలని త్వరితగతిన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తాం. ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేయడానికి చాలా ఉపయోగపడుతుందని కోరుకుంటూ ఇది ఈ కార్యక్రమం తెనాలి నుంచి జరుగుతుంది. తెనాలిలో మన మా పార్టీ నాయకుడైన సత్యం ఇది ఎమ్మెల్యే గారి ద్వారా శాంక్షన్ అయింది. దీన్ని తను త్వరితగతంగా ఈ కార్యక్రమం పూర్తి చేసి ప్రజలకి అందరికి ఉపయోగపడేలాగా చేయమని కోరుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ సేవగా దీన్ని పేరు పెట్టడం జరిగింది. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ కొలాబరేషన్తో బీబీఎన్ఎల్ నుంచి స్టేట్ గవర్నమెంటు లాంచింగ్ ప్రారంభించింది. దాని నిమిత్తం మెయిన్ లైన్ పెదకాకారి నుంచి ఉప్పలపాడు, తక్కెలపాడు, జాకిర్ హుస్సేన్ నగర్, హాఫ్పేట, కొలకలూరు, ఎరుకలపూడి మీదుగా తెనాలి వచ్చి కటివారం తెనాలి వచ్చి తెనాలి నుంచి అంగలకుదురు, కోపెల్ల, గుడివాడ, జాగర్లమూడి, సుద్దపల్లి, సేకూరు, వేజండ్ల మీదుగా వడ్లమూడి మీదుగా చెబ్రోల్ మెయిన్ లైన్లో కలుస్తుంది. తదనంతరం దీని సేవల నిమిత్తం గ్రామ పంచాయతీలకి కనెక్షన్ ఇచ్చుకొని తదుపరి తెనాలిలోని 47 వార్డులకు కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలయన్స్ ఇండియా ఆధ్వర్యంలో హెచ్ఐవి బాధిత బాలలకు, బాధిత కుటుంబాలకు పోషకాహార పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది.
విహాన్ సంస్థ సొసైటీ ఫర్ వెల్ఫేర్ హెచ్ఐవి ఇంపాక్ట్ పీపుల్ ఆధ్వర్యంలో పోషకాహారాన్ని అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ ఖాళీద నరసింహ స్పందిస్తూ హెచ్ఐవి బాధిత బాలబాలికలకు వారి కుటుంబ సభ్యులకు బలవర్ధకమైన పోషకాహారాన్ని అందజేయటం అభినందనీయమని పేర్కొన్నారు. అలయన్స్ ఇండియా ద్వారా ఇలాంటి కార్యక్రమాలను పోషకాహారాన్ని అందజేయటం స్ఫూర్తిదాయకమని చైర్పర్సన్ ఖాళీద నరసింహ పేర్కొన్నారు. ఈ సందర్భంగా 200 మందికి పోషకాహారాన్ని సంస్థ ప్రతినిధులు అందజేస్తున్నట్లు వివరించారు. ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మనో ప్రభాకర్, విహాన్ నిర్వాహకులు రమాదేవి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గోధుమలు, ఆయిల్, ఇతర ఆహార పదార్థాల కిట్ను నిర్వాహకులు మున్సిపల్ చైర్పర్సన్ ఖాళీద నరసింహ చేతుల మీదుగా అందజేశారు. హెచ్ఐవి సంక్రమించి హెచ్ఐవితో బాధపడుతున్న పిల్లలకు వారికి సరైన పోషకాహారం మరియు వాళ్ళకి బలవర్ధకమైన పోషక ఆహారం ఏదైతే వారికి ఇమ్యూనిటీ పెంపొందిస్తుందో అలాంటి ఆహారం ఇవ్వటానికి ఈరోజు విహాన్ అనే సంస్థ ముందుకొచ్చి చాలా సంవత్సరాల నుంచి వీరు 7 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు. యాక్చువల్గా షిప్ అనే సంస్థ 2003 నుంచే హెచ్ఐవి సోకిన వారికి సేవలు అందిస్తున్నారు. వారు వీరికి ఎంతో సహాయంగా నిల్చొని ఈరోజు ఈ సంస్థ అందులో హెచ్ఐవితో బాధపడే వారే ఇందులో చాలామంది పనిచేస్తున్నారు. వారికి ఇందులో ఈ డిసీజ్ వల్ల వచ్చే సాధక బాధకాలు తెలుసు కాబట్టి ఈ దానివల్ల వచ్చే నెగిటివ్ పాయింట్స్ అన్నీ వాళ్ళు వివరించి దానికి ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే నిరోధక శక్తి వస్తుంది, దానికి తగ్గ మెడిసిన్స్ ఏవేవి వాడాలి అనేది వారికి తెలుస్తుంది కాబట్టి పిల్లలకి వారు గైడ్ చేస్తూ వారికి వారి కోసం పనిచేస్తూ ఈ సంస్థను ముందుకు నడిపిస్తున్నారు. చాలా సంతోషం. ఒక్కొక్కరికి 2000 రూపాయల ఇది బలవర్ధక ఆహారం అనేది అందిస్తున్నారు. ఇందులో గోధుమలు, ఆయిల్, పప్పులు అన్నీ వీరికి పోషక పదార్థాలన్నీ అందించడానికి ముందు ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అందరికీ మరొకసారి అభినందనలు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఈ కార్యక్రమం మరి హెచ్ఐవితో జీవిస్తున్న వాళ్ళ కోసం హెచ్ఐవి షిప్ అనే సంస్థ 2003లో స్థాపించబడింది. అదేవిధంగా తెనాలి డివిజన్లో గత 7 సంవత్సరాలుగా విహాన్ అనే ప్రాజెక్టు రన్ చేయడం జరుగుతుంది. మరి ఈ విహాన్ ప్రాజెక్టులో హెచ్ఐవితో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకున్న అవసరతలను గుర్తించి వాళ్ళకి ఎవరికైతే పౌష్టికాహారం కావాలి మరి మెడిసిన్ ఇప్పించాలో వాళ్ళందరినీ కూడా వాళ్ళ అవసరతను బట్టి వాళ్ళని రిఫర్ చేయడం జరుగుతుంది. మరి అదే అందులోని భాగంగానే ఈరోజు అలయన్స్ ఇండియా నుంచి మాకు కొంత న్యూట్రిషన్ రావడం జరిగింది. మరి మొత్తం టోటల్గా 200 పిల్లలకు రావడం జరిగింది. తెనాలలో ఒక 50 మంది పిల్లలకి ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ పెట్టాము. శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో తెనాలి కటివరం కాల్వకట్టపై ఉన్న పేదలకు అన్నప్రసాద పంపిణీ గురువారం నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని రామకృష్ణ సంతోష్ స్ఫూర్తితో నిర్వహించినట్టు సేవా సమితి అధ్యక్షులు లక్కరాజు సాయి వివరించారు. ప్రతి గురువారం నిత్యాన్నదానాన్ని నిర్వహిస్తూ రానున్న కాలంలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ నిర్వహించేలా శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి కృషి చేయనున్నట్లు వివరించారు. సేవా కార్యక్రమంలో విజయలక్ష్మి, శిరీష తదితరులు పాల్గొన్నారు. సంస్థ ఉద్దేశాలను సాయి వివరించారు. శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి గత 9 నెలల క్రితం ప్రారంభించి అప్రతిరేకంగా ప్రతి నెల మొదటి గురువారం పేదలకు అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతోంది. మా ముఖ్య ఉద్దేశం వీలైనంత తొందరలో నిత్యాన్నదానానికి వెళ్ళాలని, దానికి సంబంధించిన నిధి సేకరణలో ఉన్నాము. భవిష్యత్తులో అనగా రేపు మే నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులు చదవలేక కేవలం డబ్బు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కొంతమంది విద్యార్థి చదివించాలని కూడా ఆశయం పెట్టున్నాం. దానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి ఎవరైతే ప్రతిభావంతులు చదవలేకపోతున్నారో వాళ్ళు లిస్ట్ తీసుకొని వాళ్ళకు కూడా 9వ తరగతులు వాళ్ళకి పూర్తి ఖర్చును మేము ఆ సంస్థ భరించి వాళ్ళు చదివించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి, గ్రామానికి తలసిన లక్ష్మీ వరప్రసాద్ చేసిన సేవలు మరువలేనివని గోవాడ గ్రామ సర్పంచ్ మండవ విజయలక్ష్మి పేర్కొన్నారు. గురువారం బాణి జ్ఞాపకార్థం అమర్తలూరు మాజీ ఎంపీపీ మైనరి రత్నప్రసాద్ మరియు గమిని వెంకటేశ్వరరావు సహకారంతో గోవాడ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల చిన్నారులకు దుస్తులు, బిస్కెట్లు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ నిర్వహించారు. సర్పంచ్ మండవ విజయలక్ష్మి, ఉప్పల షణ్ముఖరావు, మండవ రత్నప్రసాదుల చేతుల మీదుగా అంగన్వాడీ కార్యకర్తలు చిన్నారులకు వీటిని అందజేశారు. కార్యక్రమంలో మండవ రమేష్, తోలు లక్ష్మీనారాయణ, కాట్రగడ్డ వెంకటేశ్వరరావు, తుమ్మల జగదీష్, అంగన్వాడీ కార్యకర్తలు మండే రత్నకుమారి, మండవ రత్నకుమారి, పావులూరి స్వర్ణకుమారి, కోటపాటి సుధారాణి తదితరులు పాల్గొన్నారు. మాకు ఆప్తుడు, మరి పార్టీ కూడా మరి ఎన్నో సేవ చేశాడు, అట్లాగే రాజకీయాలకు అతీతంగా
తనకున్న దాంట్లో ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించేవాడు మా మిత్రుడు తలశల లక్ష్మీ వరప్రసాద్ అని బాణి అని పిలుచుకుంటారు ఆయన ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది వారి జ్ఞాపకార్థం నేను మా మిత్రుడు గౌరి వెంకటేశ్వరరావు కలిపి ఈ గోవార గ్రామంలో ఉన్న నాలుగు అంగన్వాడీ సెంటర్స్ లోని విద్యార్థిని విద్యార్థులకు బట్టలు మరి ప్రతి కేంద్రానికి శానిటేషన్ అట్లాగే మాస్కులు బిస్కెట్లు ఇవ్వడం జరుగుతుంది అట్లాగే 10 మందికి సహాయం చేయాలనే దాంతో ముందుంటాం మరి అటువంటి మనిషి చనిపోవటం మరి మేము చాలా బాధపడుతున్నాం కోట చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ గురువారం స్థానిక తాలూకా కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు పంపిణీ కార్యక్రమంలో అన్నవత్తుల శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు కోట చారిటబుల్ ట్రస్ట్ సేవలను ప్రారంభించడం అభినందనీయమన్నారు కోట శ్రీనివాసరావుతో ఉన్న అనుబంధాన్ని ఎమ్మెల్యే శివకుమార్ గుర్తు చేసుకున్నారు విద్యార్థులు బాధ్యతగా మెలగాలని సమాజం పట్ల పెద్దల పట్ల గౌరవభావం కలిగి ఉండాలని అన్నారు తల్లిదండ్రులతో గురువుల పట్ల విధేయతతో మెలగాలని సూచించారు కోట శ్రీనివాసరావు మంచి గాయకుడిగా మంచి వ్యాఖ్యాతగా స్నేహానికి మంచి స్ఫూర్తినిచ్చే వ్యక్తిగా అభిప్రాయపడ్డారు తన అన్న శ్రీను పేరుతో కోట రమేష్ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు న్యాయవాది కోట రమేష్ తన సోదరుని స్ఫూర్తిని వివరించారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్ గుంటూరు కోటేశ్వరరావు తెనాలి ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు ఎడ్ల రవివర్మ పోతావజ్ర పురుషోత్తమ శర్మ వైఎస్ఆర్సీపీ నాయకులు దేశ శ్రీనివాసరావు ఉప్పల వరదరాజు చెన్నుబోయిన శ్రీను మన్ను ప్రభాకర్ రాళ్లపూడి సుష్మ దాసరి శ్రీధర్ అక్కిదాస్ కిరణ్ బూరడి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్ కోటా శ్రీనివాసరావు తల్లి కోటా రమాదేవి చేతుల మీదుగా ఐదుగురు పేద విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు ఈరోజు సోదరుడు కోట రమేష్ తన అన్న కోట చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి దాన్ని ఇనాగరేట్ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చారిటబుల్ ఏమి చేయదలుచుకున్నాం ఏ రకంగా ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థి లోకానికి ఉపయోగపడాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో వారి కుటుంబ అండదండలతో ఈరోజు ఈ చారిటబుల్ ట్రస్ట్ ఇనాగరేషన్కి నిన్న తెనాలి మున్సిపల్ చైర్మన్ గారిని అలాగే వైస్ చైర్మన్ అనేక వివిధ పదవుల్లో ఉన్న వ్యక్తుల్ని తన ఫ్రెండ్స్ని ఈ ప్రోగ్రాం ద్వారా ఇంటర్మీడియట్ చదువుతున్న మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ఈ ట్రస్ట్ని ఇనాగరేట్ చేయబోతా ఉండేది. ఈ స్కూల్లో నేర్చుకుందే భవిష్యత్తులో మీరు గాలి తయారైనా మంచి అడిగి తయారైనా చెడిపోయినా ఉన్నత స్థాయికి వెళ్ళినా స్కూలే మీకు మొదటి మెట్టు. చదువు ఒక్కటే జీవితం పరమార్థం కాదు. పిహెచ్డి చదివినట్టు కూడా అటెండర్గా పనిచేయచ్చు. అదే కాలేజీలో అటెండర్గా పనిచేసినట్టు కూడా అంతకన్నా మంచి కాలేజీని కూడా నిర్మాణం చేసే గొప్ప స్థాయికి ఎదగచ్చు. ఈ రెండింటికి తేడా ఏంటి అంటే మనిషిలో చిత్తశుద్ధి, డెడికేషన్, డిసిప్లిన్, యాటిట్యూడ్, ఇది ప్రధానం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎడ్యుకేషన్ దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానాలు నిలపడానికి నాడు నేడు అనే ఒక ప్రత్యేకమైన వ్యవస్థను తీసుకొచ్చి అన్ని పాఠశాలలకి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా విద్యార్థుల తల్లిదండ్రులనే ఒక పేరెంట్స్ కమిటీగా ఏర్పాటు చేసి ఆ పేరెంట్స్ కమిటీ చైర్మన్గా చేసి అన్ని స్కూల్స్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఒక గొప్ప నాయకుడు. మీకు చదువుకోవడానికి మీ తల్లిదండ్రులకి అమ్మ ఒడి కింద ఒక 15,000 రూపాయలు డబ్బులు జమ చేయటం కానీ, అదేవిధంగా మీరు 2 జతలు బట్టలు అన్ని ప్రతిదీ బుక్స్ కానీ పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యను కానీ అన్నీ ప్రవేశపెట్టడం చాలా సంతోషం.
మీరందరూ కూడా రానున్న రోజుల్లో చదువుకొని ఇంకా మంచి ఉన్నతికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవా కార్యక్రమం చేయాలని నా కొడుకు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యింది కాబట్టి నెలకు ఎంతో కొంత పెన్షన్ వస్తుంది ఒక నెలలో నా దగ్గర ఉన్నా లేకపోయినా నువ్వు చేయూతనిస్తే నాకు ఒక మంచి సేవా కార్యక్రమం చేయాలని ఉంది ఇట్లా కోటా చారిటబుల్ ట్రస్ట్ అని అన్నయ్య ఫ్రేమ్తో అన్నయ్య ఫోటో పెట్టుకొని కార్యక్రమాలు చేయాలని అని చెప్పగానే మా అమ్మగారు తప్పకుండా చేయయ్యా ఈ కార్యక్రమాలకు నేను చేయూతనిస్తాను అని చెప్పి చెప్పారు ఇక్కడ ఇదే కాలేజీ ఈ వాతావరణంలో వీళ్ళందరి సమక్షంలో ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నందుకు నాకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది మీ అందరి సమక్షంలో పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తారు ఒక ఏం ఒక గోల్ పెట్టుకోండి ఇప్పుడే ఒకటి అవ్వాలి మనం ఒకటి ఏదైనా సరే ఈ స్టేజీలో ఏదైనా అనుకుంటే మీరు ఆ గోల్ రీచ్ అవుతారు నేషనల్ హ్యూమన్ రైట్స్ మరియు నేర నిరోధక కౌన్సిల్ నియోజకవర్గ అధ్యక్షులుగా ఎన్నికైన డాక్టర్ మన్నవ రమేష్ ను పలువురు అధికారులు గురువారం అభినందించారు ఎన్హెచ్ఆర్ఏఎస్సి రాష్ట్ర చైర్మన్ రమాలరాజు ద్వారా అందుకున్న ప్రతిని చూసిన చుండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ బత్తుల కళ్యాణరాజు ఎస్ఐ మార్పు రోసయ్య తహసీల్దార్ విజయ జ్యోతి కుమారి తమ తమ కార్యాలయాల్లో నూతనంగా పదవిని చేపట్టిన రమేష్ ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు పదవికి వన్నితేవాలని మన హక్కులు కాపాడాలని సీఐ కళ్యాణరాజు అన్నారు ప్రజల సమస్యల పట్ల హక్కుల పట్ల అవగాహన కల్పిస్తూ పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ స్నేహభావంతో మెలగాలని తహసీల్దార్ విజయ జ్యోతి కుమారి చెప్పారు మానవ హక్కుల విషయంలో రేపు డిపార్ట్మెంట్ పరంగా సహకరిస్తానని ఎస్ఐ రోసయ్య చెప్పారు ఈ సందర్భంగా మన్నవ వారికి కృతజ్ఞతలు తెలిపారు శుభాకాంక్షలు అందించిన వారిలో ఏఎల్సీ తూర్పు సెనెట్ ప్రెసిడెంట్ బిషప్ ఎం పాల్ ప్రసాద్ చుండూరు పాస్టర్ ఫెడరేషన్ గౌరవ సభ్యులు పాస్టర్ మత్తే క్రాస్టార్ కానిస్టేబుల్ ఈ పోతురాజు రైటర్ రమేష్ మల్లి గ్రామ పెద్దలు అభినందనలు తెలిపారు జాయిన్ అయినప్పటి నుంచి వీరు బాగా మంచి సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు మరి సంఘాన్ని కూడా ఒక త్రాటి మీద నడిపించడానికి ఎలాంటి కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా సోషల్ యాక్టివిటీస్లో కానీ మరి అదేవిధంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా మంచి ర్యాపో మెయింటైన్ చేస్తూ సంఘ విద్రోహ కార్యక్రమాలు కానీ ఏదైనా అలజడ్డు కానీ అలాంటివి ఏమి జరగకుండా మరి ఈ లొకాలిటీస్ లేదంటే ఈ మండలాల పరిస్థితి కొంత కష్టాలుగా అందరికీ పరిచయమే ఈ యువకులు కానివ్వండి వాళ్ళందరినీ కూడా ప్రేయర్ వైపుకి మళ్ళించి వాళ్ళందరికీ ఒక మంచి బాటని నడిపించే విధంగా మరి పాస్టర్ గారు కృషి చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా వారికి నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్ఏసిసిలో చైర్మన్గా మరి ఎన్నిక కావడం చాలా సంతోషదాయకం మన్నవ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేదలకు సామాజిక సేవా కార్యక్రమాలు ద్వారా అందరికీ సుపరిచితుడైనటువంటి పాస్టర్ రెవరెండ్ రమేష్ గారు నూతనంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ కౌన్సిల్కి సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా రమేష్ గారికి హృదయపూర్వకంగా నమస్సుమాంజలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రెవరెండ్ డాక్టర్ మున్నవ రమేష్ గారు ఈ చుట్టుపక్కల ఏరియాలో చేసేటువంటి సేవా కార్యక్రమాలని ఆయన చేసే పరిచర్యను గుర్తించి నేషనల్ హ్యూమన్ రైట్స్ వారు వేమూరు కాన్స్టిట్యూన్సీలో కూడా మంచి వ్యక్తి కావాలనే ఉద్దేశంతో వారి సేవను గుర్తించి నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ వేమూరు కాన్స్టిట్యూన్సీ చైర్మన్గా ఎంపిక చేయడం ఎంతో ఆనందదాయకం ఈ సందర్భంగా మన్నవ రమేష్ గారికి మా శుభాకాంక్షలు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ కౌన్సిల్ తరఫున ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా అపాయింట్మెంట్ చేసిన జాతీయ చైర్మన్ గారు శాంసన్ గారికి రాష్ట్ర చైర్మన్ గారు రమాల రాజు గారికి అలాగే ఎంపీ నియోజకవర్గ చైర్మన్ గారు యేసుదాస్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఎన్హెచ్ఆర్ఏఎస్సిసి ముందుకొచ్చి
మానవ హక్కుల విషయంలో ఎంత పోరాటం చేస్తా ఉన్నారు. నేను కూడా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా మానవ హక్కుల కొరకు కృతజ్ఞతతో పని చేస్తారని అందుకు అధికారులు నాకు సహకరించాలని ప్రేమతో తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుత రబీ సీజన్లో వ్యవసాయ అధికారులు సిబ్బంది అనుసరించాల్సిన విధానాలను తెనాలి ఏడీఏ శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. గురువారం కొల్లూరు వేమూరు మండల వ్యవసాయ అధికారులు విస్తరణ అధికారులతో సమావేశం నిర్వహించిన ఏడీఏ ప్రస్తుత పొలంబడి విధానాలను తెలియజేశారు. జొన్న మొక్కజొన్న పైరులో సస్యరక్షణ, ఈక్రా బుకింగ్, రైతు భరోసా కేంద్రాల నిర్వహణ, మినుము పెసర పైరులలో క్లస్టర్ విధానాలను సిబ్బందికి అవగాహన కల్పించారు. వేమూరు మండల వ్యవసాయాధికారి టి బాలాజీ గంగాధర్, కొల్లూరు మండల వ్యవసాయాధికారి జి ప్రేమ్సాగర్, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు. చీమల దిన జానకిరామయ్య 5వ వర్ధంతి సందర్భంగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి ఆధ్వర్యంలో నిరాశ్రయులైన అనాథలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గురువారం తెనాలి రైల్వే స్టేషన్ రోడ్డులో జరిగిన అన్నదాన కార్యక్రమంలో జానకిరామయ్య కుటుంబ సభ్యులు చీమలదిన్న శ్రీధర్, సీతామాలక్ష్మి, వేల్పుల గంగాధర్, పెరుగు లక్ష్మీపతి, పోతురాజు పాల్గొన్నారు. తమ సంస్థ ద్వారా అన్నదానం నిర్వహించిన జానకిరామయ్య కుటుంబ సభ్యులను కుర్రా శ్రీను కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు యొక్క అన్నదాన కార్యక్రమం విశేషం మరి మహబూబాబాద్ శాసనసభ్యులైనటువంటి శంకర్ నాయక్ గారి మామగారు జానకిరామయ్య గారిది వారి యొక్క వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం ఈరోజు మరి శంకర్ నాయక్ గారు కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా ఈ అన్నదాన కార్యక్రమం పాల్గొన్నారు. వారి యొక్క పూర్తి సహాయ సహకారంతో ఈ మధ్యాహ్న అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. హెచ్సీవీ న్యూస్ను యూట్యూబ్లో వీక్షించాలనుకునే ప్రేక్షకులు తెనాలి హెచ్సీవీ న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సీవీ న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న కాలనీలో గృహ నిర్మాణ మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే అన్నాభత్తులు శివకుమార్ 16, 17, 18, 19, 20 వార్డుల్లో సమీక్షా సమావేశం నిర్వహించిన శాసనసభ్యులు అన్నాభత్తులు శివకుమార్. హెచ్ఐవి బాధితులకు అండగా విహాన్ సంస్థ బాధితులకు బలవర్ధక ఆహారం అందజేసిన అలయన్స్ ఇండియా. ఏపీ సేవా పోర్టల్ ఫైబర్ నెట్ ను తెనాలికి అనుసంధానించిన ఎమ్మెల్యే అన్నాభత్తులు శివకుమార్. ఏపీసీపీడీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ సంఘాల నిరసన. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన విద్యుత్ ఉద్యోగులు. హెచ్సీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.